ಪ್ರೀತಿನಿ ವಿಶ್ವ ವಿನೋದಿನಿ ನಂದಿನುತೇ ಗಿರಿವರ ವಿಂಧ್ಯ ಶಿರೋಧಿನಿ ವಾಸಿನಿ ವಿಷ್ಣು ವಿಲಾಸಿನಿ ಜಿಷ್ಣುನುತೇ ಭಗವತಿ ಹೇ ಸಿದಿ ಕಂಠ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿ ಕುಟುಂಬಿನಿ ಭೂರಿ ಕೃತೇ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸುರ ಮರ್ದಿನಿ ರಮ್ಯಕ ಪರ್ತಿನಿ ಶೈಲಸುತೇ. నవదుర్గా స్వరూపాలను గురించి మనవి చేస్తూ వస్తున్నాను. అందులో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, కాత్యాయని మొదలైనటువంటి స్వరూపాల గురించి మీతో మనవి చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి వాటిలో ప్రధానమైనటువంటి వాటిలో ఒకటి మహాగౌరీతత్వం. మహాగౌరీతత్వం చాలా విశేషమైనటువంటి దుర్గాస్వరూపం. ఆమెకి గౌరీ అని పేరు ఎందుకు వచ్చింది అంటే గౌరవర్ణమును పొందింది కనుక. చర్మానికి ఉండేటటువంటి రంగుకి యథార్థమునకు పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదు. ఈ రంగులో చర్మం ఉంటే ఈ రకమైనటువంటి ప్రయోజనము అనగూడుతుంది అని శాస్త్రంలో ఏం లేదు. కానీ దేవతలకి సంబంధించినంత వరకు మాత్రం ఆ రంగుకి ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆ తత్వమంతా ఆవిష్కరించడానికి ఆ రంగుని ప్రధానం చేస్తారు. మీరు అందుకే చూడండి, శివకేశవులిద్దరూ కూడా తెల్లటి రంగులోనూ నల్లటి రంగులోనూ ఉంటారు. ఇవి రెండూ కూడా శాశ్వతత్వానికి ప్రతీకలు. లోకంలో ఏ వస్తువైనా సరే చిట్ట చివరికి బూదిగా మారిపోవలసి ఉంటుంది. బూదిగా మారిపోయిన తరువాత ఆ విభూతి తెలుపు రంగులో ఉంటుంది. అందుకే శాశ్వతత్వానికి ప్రతీక అయినటువంటి తెలుపు వర్ణాన్ని పరమశివుడు పొంది ఉంటాడు. ఆయన తెలుపు, ఆయన యొక్క వాహనం తెలుపు, ఆయన ఉండేటటువంటి హిమవత్ పర్వతం తెలుపు, ఆయన కట్టేటటువంటి బట్ట తెలుపు, ఆయన పెట్టుకునే విభూతి తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి మాల తెలుపు, చిట్ట చివరికి ఆయన జటాజూటంలో ఉండేటటువంటి చంద్రుడు కూడా తెలుపు. అన్నీ తెల్లటి వస్తువులతో సంకేతింపబడతాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఏదో కాకతాళీయంగా యాదృచ్ఛికంగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఏ రంగులో ఉంటాడో అలా శివుడికి కూడా ఒక పుట్టుక ఉందని, ఆయన తెల్లగా ఉంటాడని భావన చేయకూడదు. శివుని యొక్క తెలుపు నిర్మలత్వానికి, స్వచ్ఛతకి, పవిత్రతకి, అన్నిటినీ అందరికీ ఇవ్వగలిగినటువంటి తత్వానికి ప్రతీకలు. అందుకే అమలం కమలోద్భవగీత గుణం శమదం సుమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమస్సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం రుణానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. తను అని ఆ శరీరపు వర్ణం దగ్గరికి వచ్చేటప్పటికే అంతటి ప్రాధాన్యత. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క రంగు నలుపు. నలుపు అంటే అది కారు నలుపు అన్న భావన చెయ్యకూడదు. అది నీరు నిండినటువంటి మబ్బెలా ఉంటుందో అలా కారుణ్యముతో కూడుకున్నవాడై ఉంటాడు. అందుకే ఆయన గురించి ఎక్కడ చెప్పిన నీరు నిండిన నల్లని మబ్బెలా ఉంటుందో అటువంటి రంగున్నవాడు అని. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చూజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతనగారు భాగవతం దశమస్కంధంలో. ఆ నల్లటి రంగుతో సంకేతిస్తారు. ఎందుకంటే నలుపు కూడా శాశ్వతత్వానికి ప్రతీక. పైకి ఉన్నప్పుడు రకరకాల రంగులుగా కనపడేటటువంటివన్నీ కూడా చిట్ట చివరి స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి అని గుర్తేమిటంటే నల్లగా మాడిపోతాయి, కాలిపోయినవన్నీ నలుపైపోతాయి. పైకి ఉన్నప్పుడు రకరకాలుగా కనపడచ్చు, కానీ అగ్నిస్పర్శ పొందిన తరువాత నల్లగా అయిపోతాయి, ఆ తర్వాత తెల్లగా అయిపోతాయి. ఒకవేళ తెల్లగా అయిపోకుండా మిగిలిపోయినా ఆ నలుపు మాత్రం ఇక శాశ్వతత్వమే. అందుకే నల్లటి వాటిలో బొగ్గు వజ్రంతో సమానంగా పిలవబడుతుంది.
బ్లాక్ డైమండ్ అని పేరు. వజ్రానికి ఒక లక్షణం చెప్తారు, వజ్రం వజ్రేణ భిన్నయీత్, వజ్రము వజ్రము చేతనే బదల కొట్టబడుతుంది, అంతటి శాశ్వతత్వం. అటువంటి శాశ్వతత్వం వజ్రానికి ఎలా ఉంటుందో బొగ్గుకి ఆ నలుపు అలా ఉంటుంది. ఆ నల్లనితనం నిజానికి శాశ్వతత్వానికి ప్రతీక. అవి ఒకరోజు ఉండి ఒకరోజు వెళ్ళిపోయేవి కావు. షడ్వికారములకు వశము కానివి ఏ ఉన్నాయో వాటిని శాశ్వతమైన రంగుల చేత ఆవిష్కరిస్తారు. షడ్వికారములంటే ఆరు ఉన్నటువంటి వాటిని షడ్వికారములున్నవి అంటారు. ఈ జగత్ అని ఏది పిలవబడినా, జగత్తులో అంతర్భాగము ఏదైనా కూడా షడ్వికారములతో కూడుకున్నదై ఉంటుంది. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేదంతా జగత్తే. అందుకే అటువంటి జగత్తుకి ఆరు వికారములు ఉంటాయి. పుట్టినది అంటే పుట్టక ముందు అది లేదు, పుట్టినది, పుట్టినది ఉన్నది, భవతి అంటారు. భవతి అంటే ఉన్నది. అసలు పుట్టినది వెంటనే గిట్టేస్తే లేకపోతే గిట్టి పుడితే, ఒక్కొక్కసారి చూడండి మృత శిశువు జన్మించారంటారు. పుట్టినది ఉన్నది అది రక్ష అది దక్కాలి. పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించినది. ఈ ఆరు వికారములు. ఈ శరీరం ఉందనుకోండి, ఈ శరీరం ఈ సృష్టి ప్రారంభం నుంచి ఏం లేదు, ఇది ఎప్పుడో ఒకప్పుడు పుట్టింది, ఏదో 59వ సంవత్సరంలో పుట్టింది ఇది. ఈ పుట్టినటువంటి శరీరం పుట్టినది ఉన్నది. మా అమ్మగారు దీన్ని చూసుకుని మురిసిపోయారు, నాకు కొడుకు పుట్టాడని. మా నాన్నగారు మురిసిపోయారు, కొడుకు పుట్టాడని. ఉన్నది, ఉన్నది పెరిగినది. నేను పుట్టినప్పుడు ఎంత ఉన్నానో అంత లేనుగా ఇప్పుడు పెరిగాను. మార్పు చెందినది, దీనికి ఒక కళ్ళజోడు వచ్చింది, జుత్తు తెల్లబడుతోంది. మార్పు చెందినది, తరిగినది, తర్వాత కుంచుకుపోతుంది. అందుకే 50 దాటితే దేహం అంటారు, శరీరం అనరు. దేహము అని ఎందుకంటారంటే ఇక దహ్యమానం అవుతుంది, అది కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది, వెళ్ళిపోవడానికి సిద్ధపడుతోందని గుర్తు. అందుకని తరిగినది, తరిగినది నశించినది. ఒకనొక రోజున ఆ శరీరం పడిపోతుంది, అది 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, ఎప్పుడోప్పుడు తర్వాత ఆ శరీరం పడిపోతుంది. శాశ్వతంగా ఉండదు, ఉండేది ఆత్మ ఒక్కటే, అంటే నశించినది. ఈ ఆరు షడ్వికారములు అంటారు. ఈ షడ్వికారములు లేని ప్రాణి ఉండదు. జగత్తు యందు అన్ని ప్రాణులు షడ్వికారములను పొందుతాయి. పొందకుండా శాశ్వతంగా ఉండేది ఏది అంటే పరమాత్మ, ఆయన తెర, మనం బొమ్మలం. ఆ తెర శాశ్వతం అని చెప్పడానికి తెలుపుతో కానీ నలుపుతో కానీ సంకేతించాలి. అందుకే పరమశివుడు తెలుపు, శ్రీ మహావిష్ణువు నలుపు. అంతేకాని రంగుల్ని పట్టి సంఘాలు పెట్టకూడదు. అవి శాశ్వతత్వానికి ప్రతీకలని గుర్తుపెట్టుకోవాలి తప్ప ఆ రంగుల పట్ల వ్యామోహము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. అది పరమాత్మ తత్వము అని గ్రహించి నమస్కరించాలి. అలాగే అమ్మవారికి సంబంధించి మహాగౌరీ అని ఒక పేరు. మహాగౌరీ అంటే గౌరవర్ణమును పొందినది. గౌరవర్ణము అని దేన్నంటారంటే పసుపు రంగు కొద్ది ఎరుపు రంగుతో మిళితమైతే వచ్చేటటువంటి అందమైన శోభకి గౌరవర్ణమని పేరు. అమ్మవారికి గౌరవర్ణం వచ్చింది. ఆవిడికి అసలు యథార్థమైనటువంటి రంగు నలుపు, పార్వతీదేవి నలుపు. ఎందుచేత అంటే ఆవిడ శైలపుత్రిగా జన్మించినప్పుడు ఆవిడికి పేరుంచినటువంటి వాడు నారద మహర్షి. మీరు శివ మహాపురాణాన్ని పరిశీలిస్తే ఆమెకి పేరు పెట్టిన వాడెవరు అంటే నారద మహర్షి పెట్టారు. ఆ పిల్లని వచ్చి చూసి ఆమె యొక్క సాముద్రికాన్ని చూశాడు. చూసి ఈమె సాక్షాత్తుగా జగజ్జనని నీ కడుపున పుట్టింది, అందుకని ఈమెకి కాళీ అని పేరుంచుతున్నాను. ఎందుకంటే నల్లనిది, నల్లనిది అంటే శాశ్వతమైనది అని గుర్తు. అటువంటి శాశ్వతత్వమును పొందినటువంటి పరబ్రహ్మము యొక్క ఇల్లాలు, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అహంస్ఫురణము, అందుకని ఈమెకి కాళీ అని పేరుంచుతున్నానన్నాడు. విష్ణువు నలుపు, కాళి నలుపు, నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ నల్లగా ఉంటారు. శంకరుడు తెలుపు, సరస్వతి తెలుపు, వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. బ్రహ్మ ఎరుపు, లక్ష్మి ఎరుపు, వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. కాబట్టి నారాయణ నారాయణి. నల్లని కాళికాదేవిని పార్వతి అన్న పేరు ఎందుకు పొందింది అంటే పర్వతరాజ పుత్రి కనుక, శైలపుత్రి కనుక.
ఆమెని పరమశివుడు కళ్యాణం చేసుకున్నాడు. ఆమె ఎప్పుడూ ఈశ్వరుని సొత్తే, పరమశివుని సొత్తే, అందుకని పరమశివుడు కళ్యాణం చేసుకున్నాడు. ఇప్పుడు పరమశివుడు కళ్యాణం చేసుకుంటే మరి ఆమె నల్లగానేగా ఉండాలి, అకస్మాత్తుగా రంగు మారదుగా. కానీ ఆమె రంగు మార్చుకుంది. మార్చుకుని నేను నల్లగా ఉండను నీ పక్కన, నీ పక్కన నేను పసుపు ఎరుపులతో కూడిన గౌరవర్ణాన్ని పొందుతానంది అని దానికోసం తపస్సు చేసింది. పార్వతీదేవి ఏమిటి, తపస్సు చేయడం ఏమిటి, ఆవిడేమో చర్మానికి రంగు మార్చుకోవడం ఏమిటి, చాలా హాస్యాస్పదంగా లేదు? వాళ్ళకి కూడా రంగుల మీద అంత పిచ్చిలే. ఏదో పెళ్లి చూపులకు వెళ్లే ముందు పిల్ల తెల్లగా ఉంటుందా అని అడిగినట్టు. అంటే అది కాదు, దాని వెనక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మందర పర్వతం ఆహ్వానించింది పరమశివుణ్ణి, ఎందుకంటే ఆయన పదస్పర్శ చాలు ధన్యమవ్వడానికి. నువ్వు కైలాస పర్వతానికి అల్లుడివి, ఒక్కసారి మందరగిరి మీదకు వచ్చి విహారం చెయ్యవలసింది అని మందర పర్వతం అడిగితే పరమశివుడు పార్వతీ సహితుడై లేదా కాళి నల్లని పిల్లతో కలిసి ఆయన మందర పర్వతం మీద విహారం చేస్తున్నాడు. మందర పర్వతం ఎంతో సంతోషించింది. ఒక రోజున ఆ మందర పర్వతంలో ఉన్నటువంటి ఒక గుహలో కూర్చుని ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు. కూర్చుని ఉండగా శంకరుడు అకస్మాత్తుగా ఇలా ఓసారి తన వంక చూసుకున్నాడు. ఆయనకి అసలు లేదు ఆ రంగు పిచ్చి. పరమశివుడు ఎలా చూసుకున్నాడు అంటే దాని వెనక ఏదో కాలమునందు ఒక గొప్ప విశేషాన్ని ఆవిష్కరించవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతోందని గుర్తించాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య కానీ లక్ష్మీనారాయణుల మధ్య కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే అది లోకోద్ధారకం అవుతుంది, లోకము కొరకు జరుగుతుంది తప్ప అది వాళ్ళిద్దరి మధ్య జరిగేవిగా బయట కనపడుతుంది. ఎందుకని అంటే ఆర్ష సిద్ధాంతమునందు ఒక లక్షణం ఉంటుంది. మీకు దాని తత్వం తెలియచ్చు తెలియకపోవచ్చు, చెబితే నమ్మగలిగినటువంటి గుణాన్ని సంస్కారవంతమైన బుద్ధి అంటారు, అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధి అంటారు. లోపలి విషయం అర్థం కాకపోవచ్చు కానీ పై విషయాన్ని నమ్మి నమస్కారం చేస్తారు, అది కూడా భక్తికి ప్రతీకయే. నేను మీతో ఒక మాట చెప్తాను చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, తండ్రి అంటాడు రే నువ్వు పెరట్లో అది దాటి వెళ్ళకు అంటాడు, ఎందుకంటే అక్కడ దిగుడు బాగుంది, నేను వెళ్ళకు అంటాడు. ఎందుకు వెళ్ళకూడదు తాతగారండి అని అడిగితే నోరు మొయ్యి, నీకు చెప్పాలా, వెళ్ళొద్దన్నాను వెళ్ళకు అంటాడు. వెళ్ళొద్దన్నాను వెళ్ళకు అంటాడంటే దిగుడుబావి అవి ఏమిటో ఆ పిల్లాడికి తెలియదు. ఇప్పుడు చెప్పాడు అనుకోండి దిగుడుబావి అంటే ఏమిటో, వాడు దిగుడుబావిని చూడాలనో బుద్ధి పుడుతుంది, అందుకని చెప్పడు తాతగారు. అయినా తాతగారు చెప్పారు కాబట్టి వాడు వెళ్ళడు. తాతగారు చెప్పారు కాబట్టి దిగుడుబావి దగ్గరికి వెళ్ళనటువంటి మనవడు ఎంత మంచి బుద్ధి కలిగినటువంటి వాడో, లోపలి తత్వం అర్థం కాకపోయినా పైన కథగా అర్థం చేసుకున్నటువంటి భక్తుడు కూడా అంతే గొప్పవాడు. ఎందుచేత అంటే ఎప్పుడో అప్పుడు కాలక్రమంలో పరిణితి కలిగి ఇది ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతాడు. అలా అడిగాడు అనుకోండి వాడిది ఉత్తమ సంస్కారం, అబ్బే ఇలాగే ఉంటాయండి కథలన్నీ అర్థం లేకుండా అని ఇంతోటి వీడి తెలివితేటలతోటి సిద్ధాంతీకరించేశాడు అనుకోండి, అఘాయిత్యం బుద్ధి అని గుర్తు. కాబట్టి మందరగిరి గుహలో కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో పరమశివుడు ఒక్కసారి తన వంకి ఇలా చూసుకున్నాడు. తెల్లగా ఉన్నాడు ఆయన, స్ఫటికమణి నిభం పార్వతీశం నమామి అని పేరు ఆయనకి. ఒకసారి ఇలా అమ్మవారి వంక చూసి కొంచెం ఎగతాళి చూపిస్తున్నట్లుగా నవ్వు నవ్వాడు. నవ్వి ఎప్పుడూ ఆవిడ వంక చూస్తే ఎంతో ప్రీతితో చూసి పార్వతి అంటుంటాడేమో, ఆ రోజు మాత్రం ఇలా తన వంక చూసి ఇలా ఆవిడ వంక చూసి కాళీ అన్నాడు. అంటే తెల్లటి వాణ్ణి నేను, నల్లటి పిల్లవి నువ్వు అని అర్థం వచ్చేట్టుగా ఖాళీ అన్నాడు ఓ వెటకారపు నవ్వు నవ్వి. అసలు పరమశివుడికి ఆ బుద్ధి ఉండదు, ఆయన నవ్వాడు అంటే అందులో ఏదో ఉందని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి ఖాళీ అన్నాడు. అంటే ఆవిడ వెంటనే విసవిసా చూసి అంటే నీకు తగని దానినా అని అడిగింది. అంటే ఆయన అన్నాడు, అయ్య బాబోయ్ దంపతుల మధ్య సరసమని ఒక మాట ఉంటుంది కదూ, అందుకుని అన్నాను, ఏమిటి అర్థానికే అంత కోపం అంది. అనడం బుజ్జగించడం నీకు అలవాటైన విషయాలండి ఆవిడ, ఇవి దంపతుల మధ్య ఉండేటటువంటి సరాగాలు అనొచ్చేమో, అవి కూడా మాధుర్యమే. కానీ మీరు నా వంక చూసి ఎగతాళిగా నవ్వి ఖాళీ అని పిలిచారే, అది నేను తట్టుకోలేకపోతున్నానంది. ఆయన ఏమనలేదు ఆవిడ్ని, నవ్వు నవ్వి ఖాళీ అన్నాడు.
అంటే తెల్లటి వాడివి నువ్వు, నల్లటి దాన్ని నేను. కాబట్టి ఉండురులం ఒకరికొకరు తగిన వాళ్ళం కాదు. ఒక విషయంలో నీకన్నా నేను తక్కువ అని నీకు అభిప్రాయం ఉంది, అది నాకు అంగీకార యోగ్యం కాదు. నేను గౌరవర్ణాన్ని పొందుతాను. అంటే ఏం తెల్లగానే ఉండకూడదా? అంటే తెలుపు కొంచెం పాలిపోయినట్టుగా కూడా ఉండొచ్చు, కానీ పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగు చాలా అందంగా ఉంటుంది. ఆకర్షణీయ బంగారం బొమ్మ అంటారు చూడండి, అది కనకదుర్గ అంటారు. అంటే బంగారు వర్ణంలో ఉంటుంది దుర్గ అని. అందుకే దుర్గా సూక్తంలో కూడా తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం అని. అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా తప్తమైన బంగారు రంగులో ఉంటుంది ఆవిడ. కాబట్టి ఇప్పుడు ఆవిడ గౌరవర్ణాన్ని పొందాలి. అసలు తపస్సు చేసిన వాళ్ళకి ఫలితాలు ఇవ్వగలిగిన తల్లి తపస్సు చేయడానికి బయలుదేరింది. తపస్సు అంటూ చేస్తే ఎవరినో ఉద్దేశించి చేయాలా వద్దా? ఎవరో ప్రత్యక్షమై అనుగ్రహించాలా? ఎవరి గురించి తపస్సు చేస్తుంది ఆవిడ? ఆవిడ పరమశివుడి పాదాలు మనసులో పెట్టుకుని తపస్సు చేయడం మొదలెట్లేదు. అంటే ఇంకా మళ్ళీ పరమశివుడి మీద ద్వేషం ఎక్కడుంది ఆవిడికి? శివుడి పాదాలే మనసులో తలుచుకుని నమస్కారం చేసి తపస్సు మొదలుపెట్టింది. ఆవిడ తపస్సు మొదలు పెట్టినటువంటి కొంతసేపటికి, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది ఆ ప్రాంగణంలోకి. అది నరమాంసానికి అలవాటు పడినటువంటి పెద్ద పులి. ఆ పెద్ద పులి వచ్చి అమ్మవారి ఎదురుగుండా పర్ణశాలలోకి ప్రవేశించింది. అమ్మవారు కళ్ళు విప్పిలా చూసింది. అమ్మవారి వంక ఇలా చూసేటప్పటికీ, అమ్మవారు దాని వంక అలా చూసేటప్పటికీ దానికి మూడు మలములు విరిగిపోయాయి. కార్మిక మలము, మాయిక మలము, ఆణవ మలము అంటారు. ఈ మూడు రకాలైన మలాలు ఇవి దేహానికి పట్టి ఉంటాయి. ఆణవ మలము అంటే పంచభూతములతో కూడుకుని ఏర్పాటైన కారణం చేత ఎప్పటికైనా పంచభూతాల్లోకి వెళ్ళిపోవలసి ఉంటుంది, అది ఆణవ మలము అంటారు. కార్మిక మలము అంటే గత జన్మలలో చేసుకున్న కర్మల వలన ఈ జన్మలో ఒక శరీరం వస్తుంది, దానికి కార్మిక మలము అంటారు. మాయిక మలము అంటే మాయకి వశిపడి ఉంటాడు కాబట్టి మాయిక మలము అంటారు. పరమేశ్వరుడు ఈ మూడిటికి అతీతుడై ఉంటాడు, అందుకని ఆయన మలత్రయాతీతుడు అని పేరు ఆయనకి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ పెద్ద పులి చూసింది, ఆవిడ దాన్ని చూసింది, అంతే. దానికి ఆ మూడు మలములు పోయాయి. అంటే ఇప్పుడు అది ఏ స్థితిని పొందింది? ఒక క్రూర మృగం సాధుస్వరూపాన్ని పొందేసి అది అమ్మవారి దగ్గర నిలబడి ఆజ్ఞని అభ్యర్థించింది లోపల నుంచి. వెంటనే అమ్మవారంది ఈ ఆశ్రమాన్ని కాపు కాస్తుండు. ఒక కుక్క ఎలా తిరుగుతుందో అలా ఆశ్రమంలో తిరుగుతూ అది ఆశ్రమ రక్షణ చేసింది. అది అమ్మవారు అలా నడిచి వెడుతూ ఉంటే అమ్మవారి పక్కన అది కూడా నడిచి వెడుతూ ఉండేది. అదే ఇప్పటికీ మనకి కనపడే పెద్ద పులి అమ్మవారి దగ్గర. అలా తిరిగి వెడుతుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆవిడ తపస్సు చేస్తుంటే బ్రహ్మగారికి అనుమానం వచ్చి నాలుగు తలకాయలు పట్టుకున్నాడు. ఈవిడ తపస్సు ఏమిట్రా, ఎవడనుగ్రహించాలి ఈవిడ్ని? ఈవిడే లోకాలను అనుగ్రహించగలిగిన తల్లి, ఈవిడ్ని ఎవరనుగ్రహించాలి, ఏ కోరికతో చేస్తోంది? ఆయనకు అర్థం కాక వచ్చాడు రోజున, అమ్మా నువ్వే అందరికీ అన్ని కోరికలు తీర్చగలిగిన దానివి కదా, నువ్వెందుకమ్మా తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. అబ్బే ఏమీ లేదయ్యా, మా ఆయన ఖాళీ అన్నాడు, ఈ రంగు మార్చుకోవాలని వచ్చాను, అందుకని నల్లని శరీరాన్ని వదిలేస్తాను, పచ్చటి శరీరాన్ని పొందుతాను, ఆ రంగుతో ఉన్న చర్మాన్ని పొందుతాను. ఆయన వెంటనే అప్పుడు జ్ఞాపకం వచ్చి రెండు చేతులెత్తి నమస్కరించాడు. రెండు చేతులేమి, నాలుగు చేతులెత్తి నమస్కారం చేసి, నాకు అర్థమైందమ్మా ఎందుకు వచ్చావు, నాకు అర్థమైందమ్మా శివుడు ఎందుకు నవ్వాడు అన్నాడు. అంటే ఆయన నవ్వింది వెటకారానికి కాదు, ఆవిడ వచ్చింది రంగు మార్చుకోవడానికి కాదు. అసలు యథార్థానికి ఆవిడ ఎందుకు వచ్చింది అంటే, శుంభనిశుంభులని మీరు దుర్గా సప్తశతిలో వస్తారు వాళ్ళు, ఆ శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు జన్మించి లోకాలన్నిటినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. వాళ్ళని సంహరించడానికి బ్రహ్మచారిణి అయినటువంటి ఒక స్త్రీ స్వరూపం అవసరమైంది. ఆమె అయోనిజ అయి ఉండాలి. అందుకే అమ్మవారు తనకు ఉన్నటువంటి నల్లని చర్మాన్ని విడిచిపెట్టింది. విడిచిపెడితే అందులోంచి కౌశికి అని పేరు కలిగినటువంటి వేరొక రూపము ఉత్పన్నమై ఆ కౌశికి వెంటనే వాహనాన్ని అధిరోహించి వింధ్యపర్వతం వైపుకి వెళ్ళి శుంభనిశుంభ సంహారంలో పాల్గొంది. ఈవిడ పచ్చటి రంగు పొంది మందర పర్వతం దగ్గరికి వెళ్ళింది.
పరమశివుడు పార్వతీదేవి వస్తోందని సంతోషించి గబగబా లోపలికి పిలిచి పార్వతీ కార్యం పూర్తయిందా అని అడిగాడు. అంటే ఆయనకి తెలిసి ఎందుకు వెళ్ళిందో, ఆవిడికి తెలిసి ఎందుకు వెళ్ళాలో. కాబట్టి ఇప్పుడు పక్కన కూర్చుని ఆవిడంది, నేను విడిచిపెట్టిన నల్లని శరీరం కౌశికీ రూపాన్ని పొంది శుంభని శుంభుల వధకి వెళ్ళింది. నేను మీరు నన్ను ఖాళీ అన్నందుకు ఇదిగో పసుపు ఎరుపులతో కూడిన గౌరవర్ణాన్ని పొంది వచ్చి మీ పక్కన కూర్చున్నాను. కాబట్టి ఇక నన్ను మహాగౌరీ అని పిలవండి, ఎప్పుడైనా నన్ను పిలిస్తే గౌరీ అని పిలుస్తూ ఉండండి అని. ఎందుకని, ఆయన తెల్లగా ఉంటే నేను తెల్లటి వాణ్ణి కదా అని భర్త అనుకోవడానికి ఉండదు. పచ్చటి పిల్లనుకోండి, ఆయనకి కూడా నా తెలుపు కన్నా దాని పచ్చతనమే బాగుందనిపిస్తుంది. అందుకని అటువంటి రంగు పొందాను. కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలంటే, మీకన్నా అధికురాలను కాను కానీ మీ మనసుకి ప్రీతి చేకూర్చేదానను, మీకన్నా తక్కువ దాన్ని మాత్రం కాను. అయ్య బాబోయ్ ఇంకా మర్చిపోలేదా గౌరీ అని ప్రీతితో పిలిచి చేయి పట్టుకున్నాడు. పట్టుకుంటే అమ్మవారంది, అదిగో బయట ఒక పెద్ద పులి ఉంది, ఆ పెద్ద పులి నేను దాన్ని అది నన్ను చూసిన కారణం చేత మలత్రయాన్ని విడిచిపెట్టింది, విడిచిపెట్టి సిద్ధస్వరూపాన్ని పొందింది. మీరు అనుగ్రహించి మీ ప్రమథగణాలలో ఒకరిగా చేసుకుని గణనాయకత్వం ఇవ్వండి, దానికి పేరు మార్చండి పెద్ద పులిగా. అది నా పక్కన తిరిగింది, కానీ ఇప్పుడు కైలాస పర్వతంలో అది గణనాయకత్వాన్ని పొందాలి. అంటే గణేశ్వరేభ్యో గణనాయకేభ్యో నమో నమ శంకర కింకరిభ్య అని ఆగమంలో పూజా విధానంలో పరమశివుణ్ణి పిలిస్తే గణముల యొక్క నాయకులతో కలిసి వస్తాడు ఆయన అని. కాబట్టి ఒక గణనాయకత్వం ఇమ్మంది. అంటే ఆయన అన్నాడు తప్పకుండా ఇస్తానన్నాడు. ఆవిడంది గణములన్నిటిలోకి గొప్పవాడెవరు, నందీశ్వరుడు. ఆయన ఎప్పుడూ మీ ఎదురుగుండా ఉంటాడు. నంది అన్న పేరుతోనే ఇవ్వాలి, నందితో సమానమైన స్థానం ఇవ్వాలని. ఆయన అన్నాడు పార్వతీని వింత కోరిక కోరావు కాబట్టి తప్పకుండా ఇస్తాను. సోముడు అన్న పేరుతో, సోముడు అని ఎందుకు అనాలి, సా ఉమా ఆవిడతో కలిసి ఉన్నవాడు, అప్పుడు ఆవిడికి సంతోషం కదూ. సా ఉమా సోముడన్న పేరుతో నందిగా అనుగ్రహిస్తున్నాను, నంది అని పిలుస్తున్నాను కాబట్టి సోమస్వరూపంతో ఇక నుంచి ఈ పెద్ద పులికి సోమనంది అని పేరు వస్తుంది అని అనుగ్రహించాడు. అందుకే నంది స్వరూపాల్లో ఒక నంది సోమనంది, నంది మండలంలో నవనందులు అంటాం, అందులో సోమనంది ఉండడానికి కారణం అది. అటువంటి సోమనందిగా అనుగ్రహించింది, ఆ అనుగ్రహించిన తల్లికి గౌరీ అని పేరు. ఇప్పుడు ఆ గౌరీ దుర్గ యొక్క నవదుర్గా స్వరూపాల్లో ఒకటి.